Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ముద్రగడతో పవన్ అనవసరంగా పెట్టుకున్నారా? వారాహి యాత్ర కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అనవసరంగా కెలికారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అలాగే ముద్రగడతో అనవసరంగా పెట్టుకున్నారనే అభిప్రాయాలు కూడా కాపు నేతల్లో వినబడుతున్నాయి. ఇంతవరకు పవన్ ముద్రగడ ఏ విషయంలో కూడా ఎదురైంది లేదు. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకునేది పెద్దగా లేదనే చెప్పాలి. అలాంటిది వారాహి యాత్రలో పవన్ పరోక్షంగానే అయినా ముద్రగడను గెలికారు. ముద్రగడ అంటే చంద్రబాబు నాయుడుకు బాగా కోపముందని తెలుసు. పోయిన ఎన్నికలలో ఉద్యమాల పేరుతో కాపులను టీడీపీకి దూరం చేశారనే మంట ఉంది. రిజర్వేషన్లు కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేయడం వల్లే ముద్రగడ ఉద్యమం చేశారు. అయితే తనలోని తప్పును చంద్రబాబు ఎప్పుడూ ఒప్పుకోరు. అందుకనే ఉద్యమ నేతపై ద్వేషం పెంచుకున్నారు. ముద్రగడపై తనలో పేరుకుపోయిన మంటను డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పవన్తో కలిగించడం ద్వారా కాపులను తన వైపునకు లాక్కోవాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లున్నారు. అందుకనే ముద్రగడపై పవన్ ఆరోపణలు చేసింది. అయితే ముద్రగడ రెచ్చిపోవడంతో సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. పవన్ వెనక్కి తగ్గినా ముద్రగడ తగ్గేటట్లుగా కనబడడం లేదు. ముద్రగడ రెచ్చిపోయే కొద్దీ జనసేనకే కాదు టీడీపీకి కూడా నష్టమనే అనుకోవాలి. అసలే పవన్ పైన కాపుల్లో చాలామందికి మంచి అభిప్రాయం లేదు. ఇదే సమయంలో ముద్రగడకు మిస్టర్ క్లీన్ అనే పేరుంది. కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ ఫ్యామిలీని బహిరంగంగా దారుణంగా అవమానించిన చంద్రబాబు అన్న, అసలు ఆ ఇష్యూనే పట్టించుకొని పవన్ అన్న కాపుల్లో చాలామందికి బాగా కోపం ఉంది. అలాంటిది ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఏకంగా ముద్రగడపైనే పవన్ నోరు పారేసుకుంటే ఎవరు ఒప్పుకుంటారు? అందుకనే ముద్రగడకు మద్దతుగా కాపుల్లో చర్చలు మొదలయ్యాయి. కాపు సామాజిక వర్గంలోని వాట్సాప్ గ్రూపుల్లో ముద్రగడకు మద్దతు పెరుగుతోంది. ఇదంతా చూస్తూ ఉంటే అనవసరంగా ముద్రగడను పవన్ కెలికారనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి. ముద్రగడ పవన్ల మధ్య ఫైట్ పెరిగితే ఎన్నికల నాటికి పవన్కే కాదు జనసేనతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు కూడా నష్టం తప్పదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.